సంగీత కుటుంబంలో జన్మించిన మీరు శాస్త్రీయ సంగీతంలో ఇంత పట్టున్నప్పుడు అక్కడే స్థిరపడతారని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ మీరు సినిమా పాట ఎంచుకున్నారు, సినిమా పాటే మిమ్మల్ని ఎంచుకుంది కూడా. సో అది ఎలా జరిగిందమ్మా? మా అమ్మగారు మంచి మ్యూజిషియన్ అండి. వారు పెద్ద వైణిక విద్వాన్ రంగరామానుజ అయ్యంగారు దగ్గర నేర్చుకున్నారు. మా అమ్మగారు పుట్టినదే కర్నూలులో. వారు ఇన్స్పిరేషన్లో మాకందరికీ నేర్పించారు మ్యూజిక్, కర్ణాటిక్ మ్యూజిక్. అమ్మగారికి ఏమో డ్రీము, నేను కర్ణాటిక్ ఫీల్డ్లో టాప్ రావాలి అని. మా ఇంట్రెస్ట్ ఏమో చిన్నప్పటి నుంచి హిందీ ఫిల్మ్ మ్యూజిక్లో పోయింది. అది నేర్చుకున్నాను, కర్ణాటిక్ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంది కర్ణాటిక్ మ్యూజిక్లో అని. హిందీ ఫిల్మ్ మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. అన్ని పాటలు వింటాను, బ్యాక్గ్రౌండ్స్ అన్నీ బై హార్ట్ చెప్తాను పాటకి. అదే తర్వాత హిందీ ఫిల్మ్స్లో ఎంటర్ చేసి ఒకసారి ఓపెన్ ఎయిర్ గారి దగ్గర నేను రికార్డింగ్కి వెళ్తే వారు అడిగారు, ఎలా మా బ్యాక్గ్రౌండ్ కూడా మీకు గుర్తుంది అని. అది అంత ఇంట్రెస్ట్ నాకు. బిగినింగ్లో మీరు చెప్పారు కదా గ్యాంజెస్ స్టాప్ చేసి విని వెళ్ళిందని, అది ఆ విధంగా బనారస్లో కాశీలో రాశారు. ఆజ్ పేపర్లో నా ప్రోగ్రామ్ విని తర్వాత వారు రాశారు పేపర్లో, ఇలా వాణిజీ పాడితే అక్కడ మా గంగా ఆల్సో విల్ స్టాప్ అండ్ లిసన్ అండ్ దెన్ ఓన్లీ మూవ్ అని రాశారు. అది పెద్ద విషయం. అది ఆ విధంగా మంచి మంచి రివ్యూస్ మాకు దొరికింది, మంచి రివ్యూస్. సో నేను పుట్టింది వెల్లూరులో. ఇక్కడ నుంచి జస్ట్ 84-87 కిలోమీటర్స్ ఆన్ ది వే టు బెంగళూరు. అప్ టు 4th స్టాండర్డ్ అక్కడ నేను చదివాను. తర్వాత 5th స్టాండర్డ్లో ఇక్కడ చెన్నై వచ్చాను, అప్పుడు మద్రాసు. ఇక్కడ వచ్చి మా స్కూలింగ్ కాలేజ్ ఇక్కడ క్వీన్ మేరీస్లో బీఏ చేశాను. తర్వాత బ్యాంక్లో పని చేశాను, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3.5 ఇయర్స్. అప్పుడే మాకు పెళ్ళి ఫిక్స్ అయింది. జయరామ్ గారు అప్పుడు బాంబేలో జాబ్ చేశారు, నేను బాంబే వెళ్ళాను. అక్కడ హిందుస్థానీ నేర్చుకున్నాను ఉస్తాద్ అబ్దుల్ రెహమాన్ ఖాన్ సాబ్ దగ్గర, పటియాలా ఘరానా. వారే చెప్పారు మా నన్ను గురించి, వసంత్ దేశాయ్ గారు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, మీకు తెలుసు కదా జనక్ జనక్ పాయల్ భజే అన్ని, దో ఆంఖేం బరాహత్ మ్యూజిక్ డైరెక్టర్. మా దగ్గర ఒక సౌత్ ఇండియన్ గర్ల్ నేర్చుకుంటుంది, అది చాలా మంచి వాయిసు, మీరు వినాలి అని. సో వారు పిలిచారు, నేను వెళ్ళాను వసంత్ దేశాయ్ గారి ఇంటికి. వారు విని వెంటనే వారు డిసైడ్ చేశారు గుడ్డి ఫిల్మ్లో మాకు ఆపర్చునిటీ ఇచ్చారు. మోస్ట్ ఫేమస్ పాటలు అవి. ఆ పిక్చర్లో అప్పుడు 3 సాంగ్స్ డిసైడ్ చేశారు. అన్ని పాటలు నా వాయిస్లోనే రికార్డింగ్ అయింది. తర్వాత ఒక పాట తీసేసి లతాజీ గారు సాంగ్ పెట్టారు, 2 సాంగ్స్ నా సాంగ్స్ పెట్టారు, హమ్కో మనకి శక్తిదేనా, బోలే రేప పేర. ఈ టాప్ హిట్స్ అయింది బోత్ ద సాంగ్స్. హమ్కో మనకి శక్తిదేనా ప్రతి స్కూల్లో ప్రేయర్గా పాడతారు పిల్లలు. తర్వాత బోలిరే పపిహార సూపర్ సూపర్ హిట్ అయింది. ఫస్ట్ సాంగ్కే 5 అవార్డ్స్ వచ్చింది, తాన్సేన్ అవార్డ్ ఇన్ ఆల్ ఇండియా ఫిల్మ్ గోయస్ సినీ గోయస్ అన్ని అవార్డ్స్ వచ్చింది. సో ఆ విధంగా తర్వాత బాంబే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువ ఛాన్సెస్ వచ్చింది ఫ్రమ్ ఆల్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్, వసంత్ దేశాయిజీ, తర్వాత నౌషాద్ సాబ్, సి రామచంద్రజీ, ఓపీ నయ్యర్జీ, మదన్మోహన్జీ, జయదేవ్జీ, కళ్యాణ్జీ, ఆనంద్జీ, లక్ష్మీకాంత్ ప్యారేలాల్, యశ్వంత్ త్రిపాఠిజీ, ఐ సాంగ్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ ఎవరెవరి గురించి నేను డ్రీమ్ చేశాను, ఇంత పెద్ద ఆర్టిస్ట్ కూడా నాకు పాడ ఛాన్స్ దొరుకుతుందా అని. అందరి ఆల్ ద టాప్ మేల్ సింగర్స్ నేను పాడాను, విత్ మహమ్మద్ రఫీజీ, కిషోర్ కుమార్జీ, మన్నాడేజీ, మహేంద్ర కపూర్జీ, హేమంత్ కుమార్జీ, తలత్ మెహమూజీ, ముఖేష్జీ, సాంగ్ విత్ ఆల్ ఆఫ్ దెమ్.
ఇంత బ్యూటిఫుల్ బిగినింగ్ మీది, అంటే అందరూ పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర. మీకు అప్పట్లో హిందీ ప్రొనౌన్సియేషన్ విషయంలో కానీ? నాకు చిన్నప్పటి నుంచి స్కూల్లోనే నేను హిందీ ఎలక్యూషన్లో ఫస్ట్ వచ్చాను, హ్యాండ్ రైటింగ్లో ఫస్ట్ వచ్చాను, ఎక్కువ ప్రైజెస్ స్కూల్లో. తర్వాత ఫైనల్ ఇయర్లో ఆల్రౌండ్ టాలెంట్ షీల్డ్ మాకు వచ్చింది. సో హిందీ ఒక అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం అండి. అది చిన్నప్పటి నుంచి హిందీ సాంగ్స్ విని 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 ఆ ప్రొనౌన్సియేషన్ మాకు పక్కా అయింది. అలా మీరు పాడుతున్నప్పుడు మీరు బాగా శాస్త్రీయ సంగీతం నేర్చుకుని అందులో చాలా అందరూ చెప్పేది ఒకటే, వాణి జయరామ్ గారు ఒక పాట ఇస్తే వాళ్ళు పాడే లోపల మీరు ఇలా గ్రాస్ప్ చేసేసి అలా నోటేషన్ రాసేసి టపటప పాడేస్తారు. అలా పాడుతున్నప్పుడు సీనియర్ సింగర్స్తో ఎవరితో పాడినప్పుడు మీకు ఇంకా కొంచెం గమకాలు వేయాలని కానీ ఇంకా కొంచెం ఎక్స్ప్రెషన్ ఇవ్వాలని అనిపించేది? అంటే మనకు ఒక ఛాలెంజ్ కదా కో సింగర్ పాడేదాన్ని బట్టి. అలా అది కొన్ని మ్యూజిక్ డైరెక్టర్స్ ఫ్రీడమ్ ఇస్తారు, మీరు కొంచెం ఇంప్రూవైజ్ చేసి పాడాలంటే మీరు పాడండి అని. సమ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇన్సిస్ట్ చేస్తారు వారు ఏం నేర్పించారో అదే పాడాలి అని. సో ఎవరెవరు ఏం డిమాండ్ చేస్తారో ఆ విధంగా పాడాలి. తర్వాత ఆల్ మై సీనియర్స్ దే హ్యావ్ బీన్ వండర్ఫుల్ టు మీ అండి, నో ప్రాబ్లం. పెద్ద పెద్ద ఆర్టిస్ట్ అందరూ ఏమనేవారమ్మా అప్పట్లో మీకు ఫ్రెష్ వాయిస్ విని రఫీజీ కానీ కిషోర్ కుమార్ అందరూ అప్రిషియేట్ చేశారండి. అందరూ వాట్ వాజ్ ద వన్ థింగ్ అంటే మీ వాయిస్లో ఉండే స్పెషాలిటీ, బికాజ్ ఇట్స్ ఎ వెరీ వెరీ స్పెషల్ వాయిస్ మీది, ఆ టింబర్ అది విని ఏం బాగుందని ఏదో చెప్తారు కదా మీ వాయిస్లో బేస్ ఉందని గమకం ఉందని ఏదో ఒకటి, అలా ఏం చెప్పేవారు వాణి జయరామ్ గారి వాయిస్ విని? అందరూ ఒక ఒక పాయింట్ గ్రాస్పింగ్ గురించి చెప్తారు ఆల్ ద మ్యూజిక్ డైరెక్టర్స్. నేను ఎంటర్ చేస్తే స్టూడియోలో ఓకే ఆర్టిస్ట్ వచ్చేసారు టేక్ టేక్ అంటారు వెంటనే. అది గ్రాస్పింగ్ ఎక్కువ అప్రిషియేట్ చేశారు. తర్వాత వాయిస్ గురించి అందరికీ విత్ ది గ్రేట్ కుమార్ గంధర్వజీ కూడా డ్యూయట్స్ పాడాను నేను మరాఠీలో. సో అది మా ఆల్ ఓవర్ మహారాష్ట్ర సూపర్ హిట్ అయింది ఆ పాట. సో అప్పట్లో హిందీలో ఉన్నప్పుడే మీకు తెలుగు తమిళ్ అవకాశాలని? తెలుగు తమిళ్ అప్పుడు లేదు, హిందీ ఫీల్డ్లో బాంబేలో హిందీ సాంగ్స్ ఎక్కువ మరాఠీ పిక్చర్స్లో పాడాను. మరాఠీ గుజరాతీ బెస్ట్ గుజరాతీ సింగర్కి స్టేట్ అవార్డు కూడా వచ్చింది మాకు. ఒరియా బెస్ట్ ఒరియా సింగర్ ఫ్రమ్ ఒరిస్సా గవర్నమెంట్. అఫ్కోర్స్ ఆంధ్రప్రదేశ్ వచ్చింది, తమిళనాడు స్టేట్ అవార్డు వచ్చింది. సో ఫర్ 11 ఇయర్స్ ఐ వాజ్ నంబర్ వన్ సింగర్ అండి ఇన్ తమిళ్ మలయాళం ఒడియా లాంగ్వేజ్. సో 11 ఇయర్స్ నంబర్ వన్ సింగర్. ఎక్కువ కన్నడ మలయాళంలో ఎక్కువ పడాను నేను. ఇక్కడ వచ్చిన తర్వాత తమిళ్లో స్టార్ట్ చేసి మలయాళంలో కన్నడలో తమిళ్లో తెలుగు నేను పాడిన అన్ని సూపర్ హిట్సే మాకు.